ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేశారని చెరస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తంటాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరచిపోరని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో వివక్ష చూపడం సరికాదని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టం ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఏ విషయంలో వెనక్కి పోరని, గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. बोल रहे ये मुख्यमंत्री का काम भी आई कहीं तो नहीं आया ना जो बलाया जो जरा को सेवा लाल का मन शत्रु भी है मजाव नहीं यहाँ గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తండాలను గుడాలను చెంచుపెంటలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని మేనిఫెస్టో పెట్టి కారణాలు తెలియదు కానీ చేయలేకపోయింది. తెలంగాణలో ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ఎలక్షన్ల సమయంలో, ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశారో తండాలు గుడాలు చెంచుపెంటలను గ్రామ పంచాయతీలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాటను వారు ప్రస్తావించడం జరిగింది. దాన్ని చాలామంది నాయకులు ఇతర పార్టీ వాళ్ళు ఇది అవుతుందా అనేటువంటి ఒక సందేహాన్ని కూడా వెలిబుచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ఆ మాట నిలబెట్టుకొని చరిత్రలో కలవకుంట చంద్రశేఖరరావు గారు ఈ జాతికి చిరస్థాయిగా ఒక చెరగని ముద్ర వేసి దశాబ్ద కాలంగా మా కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చినందుకు మా సంఘ నాయకులందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మొత్తం 6000 పైగా